Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందలం ఎక్కాల్సిన టైంలో పాతాళానికి ఏపీ బీజేపీకి అదే శాపమేమో. ఏపీకి రాజధాని శాపం ఉన్నట్లే బీజేపీకి ఏపీలో ఎదగలేని శాపం ఆ పార్టీకి ఉందన్నమాట వినిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు లోక్సభలో 2 అంటే 2 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ ఇప్పుడు తెలుగుదేశంలో తిరిగిలేని పార్టీగా అవతరించింది. బీజేపీకి 2 సీట్లు వచ్చినప్పుడు ఏపీలో ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో దేశంలోని మెజారిటీ రాష్ట్రాలకు తోపుగా ఆ పార్టీ ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం ఎదిగింది లేదు. ఎందుకు ఇలా అన్నది ప్రశ్న. కొంతకాలం పాటు ఏపీలో తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉండడం, ఆ తర్వాత ఒంటరి ప్రయాణం, మళ్ళీ అవకాశం వస్తే అదే టీడీపీకి తోక పార్టీగా మారడం, మళ్ళీ తేడా రావడం, ఒంటరి కావడం తెలిసిందే. ఇలాంటి వేళలో పవన్ జనసేనతో జత కట్టడం తెలిసిందే. తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం ఏపీ బీజేపీ నేతలకు ఎక్కువని చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బేస్ చూస్తే ఏపీ కంటే తెలంగాణలో మెరుగ్గా కనిపిస్తుంది. 2014 విభజన తర్వాత ఆ పార్టీ తెలంగాణలో అంతకంతకు బలోపేతం అవుతూ ఉంటే ఏపీలో మాత్రం అంతకంతకు తన పేరు ప్రఖ్యాతుల్ని కోల్పోతున్న పరిస్థితి ఇప్పటికిప్పుడైతే ఏపీలో బీజేపీ అంటేనే మండిపడేవారు బోలెడంతమంది కనిపిస్తారు. విభజన వేళ కాంగ్రెస్ పార్టీకి దన్నుగా నిలిచినప్పటికీ ఆ పార్టీ మాత్రం చేయగలిగింది ఏముందన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఏపీలో బీజేపీ బలోపేతానికి ఉన్న అద్భుతమైన అవకాశాన్ని మోదీ దెబ్బతీశారని చెప్పాలి. ప్రత్యేక హోదాను ఇచ్చినా, రాజధానిగా అమరావతికి అవసరమైన నిధులు ధారాళంగా ఇచ్చినా ఆ పార్టీ తీరు వేరుగా ఉండేది. కానీ ఆ రెండు చేయకపోవడమే కాదు, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కంకణం కట్టుకున్నట్లుగా వ్యవహరించడం, విశాఖలో ఏర్పాటు చేయాల్సిన రైల్వే డివిజన్ విషయంలోనూ తొండాట ఆడడం ఆ పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే కాదు, ఏపీలో ఆ పార్టీకి కోలుకోలేని రీతిలో దెబ్బతీస్తుంది. ఇలాంటి వేళ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా ఒకటే పరిస్థితి అన్నమాట వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఆయన్ను మార్చేసి ఆయన స్థానంలో కన్నాకు కానీ ఇంకెవరికైనా కానీ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీ బీజేపీ పగ్గాలు ఎవరికి ఇచ్చినా సాధించిందేంటి అన్నది ప్రశ్నగా మారింది. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వానికి సరైన వ్యూహం లేకపోవడం, ఏపీలో పార్టీని బతికించుకునే కన్నా తన చేతులతో తానే చంపుకునే విషయంలో ఆ పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్న ధోరణిని పలువురు ప్రస్తావిస్తున్నారు. బీజేపీ మీద అభిమానం ఉన్నా ఏపీ మీద, ఏపీ ప్రజల మీద ఆ పార్టీకి అభిమానం లేనప్పుడు ఎవరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినా ఒకటేనన్న మాట వినిపిస్తోంది. పీకేందుకు ఏమీ లేనప్పుడు ఎవరు అధ్యక్షుడైతే మాత్రం ఏముంటుందన్న అభిప్రాయం పలువురు నోట రావడం గమనార్హం.